నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని, ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, రోజా గారికి నగరి ఎమ్మెల్యే సీటు ఇవ్వటం అవ్వనటువంటి పని అనే వార్తలు బాగా చాలా గట్టిగానే వినపడుతూ ఉన్నాయి. మరొకరికి కూడా హామీ ఇచ్చారు ఆ స్థానం కోసం అంటూ కూడా ఒక వార్త వినపడుతూ ఉంది. సో ఏంటి సార్, నిజంగానే నగరి నుంచి ఆవిడ ఈసారి పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా? అండ్ ఇంకొక మాట కూడా వినపడుతుంది, మరొకసారి ఆవిడ జబర్దస్త్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని. వీటిలో వాస్తవాలు ఏంటి సార్? అంటే ఆవిడ సీటు కష్టం అనే మాట అయితే వాస్తవం. ఆవిడకి ఇచ్చే అవకాశం చాలా తక్కువ. లాస్ట్ టైం కూడా చాలా చిన్న మెజారిటీతో గెలిచారు ఆవిడ. ఈసారి గెలిచే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుసు. అందువలన ఆవిడ ఒక్కతే కాదు, దాదాపు సిట్టింగ్స్లో చాలామందిని మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. తెలంగాణలో కేసీఆర్ గారు సిట్టింగులకి సీట్లు ఇవ్వటం అంటే తప్పించాలి అనుకుని కూడా చాలామందికి టికెట్లు ఇచ్చేశారు. ఇవ్వటం వలన జరిగిన నష్టం చాలా ఉంది అనేది ఒక రకమైన అంచనా కట్టున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ అంచనా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయన మొహమాట పడదలుచుకోవట్లేదు. ఇప్పుడు ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డితో ప్రారంభించడం దగ్గరే ఆయన ఎంత స్థిర నిర్ణయంతో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఆయనకు చాలా సన్నిహితుడు, చంద్రబాబు మీద అనేక కేసులు వేసిన వాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయనను కూడా తప్పించారు, ఆయనతో మొదలు పెట్టడం అంటే గొడవ అక్కడితో క్లియర్ అయిపోతే ఆ తర్వాత ఎవరినైనా ఉపేక్షించడం ఆయన అనేది ఒక ఇండికేషన్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ దాదాపు అందరూ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమందికి స్థానచలనం పెడుతున్నారు. విడుదల రజనీ గారిని గుంటూరుకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలా చాలామందికి అంటే కొంతమందికి స్థానచలనం ఉంది, కొంతమందికి పూర్తిగా వాళ్ళకి అంటే వేరే పదవులు ఏవో ఇస్తామని చెప్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. అంటే గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అంటే మళ్ళీ అధికారం రావాలి, మళ్ళీ అధికారం కావాలి అంటే వీళ్ళతో ప్రయాణించడం కష్టం. వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి టికెట్ ఇవ్వదలుచుకోవట్లేదు ఆయన. ప్రజలలో వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా కానీ వాళ్ళని కన్సిడర్ చేసుకుని పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా రోజా గారికి అక్కడ లోకల్గా బలం లేదు. ఆవిడకి బలం అంటే ఆవిడ గెలిచిన ప్రతిసారి చాలా చిన్న మెజారిటీతో గెలుస్తున్నారు ఆవిడ నామినల్గా. కాబట్టి ఈసారి డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కలుస్తుంది. అక్కడ కలిసినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడగలిగే పరిస్థితి ఆవిడకి లేదు. కాబట్టి ఆవిడకి డెఫినెట్గా సీటు ఉండదు అనేది చాలా మంది క్లియర్గా మాట్లాడేస్తున్నారు. ఓపెన్గా తెలిసిన విషయమే అది. అందరికి స్థానచలనం కూడా లేదు, ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ ఉంటారు స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా చాలా మసాలా జోడించి కూడా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళని కూడా పక్కన పెడతారని అనుకోవచ్చా సార్? అంటే వేరే ఇంకేదైనా పదవి ఇవ్వచ్చు ఆవిడకి. అంటే పార్టీ పరమైన పదవి ఇవ్వచ్చు, లేకపోతే రేపు ఇంకేదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీని చేయొచ్చు ఆవిడని, లేదు ఇంకేదైనా కార్పొరేషన్కి చైర్మన్గా పెట్టచ్చు. ఈ పదవులన్నీ రిజర్వ్ చేసి పెడతారు వీళ్ళ కోసం, ఇలా మార్చిన వాళ్ళ కోసం. వాళ్ళని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి కాబట్టి అసంతృప్తుల్లోకి వెళ్లకుండా. అంటే ఇక్కడ రెండు టాస్కులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ముందు. ఒకటి, కొంతమందికి స్థానచలనం కలిగించడం ద్వారా అసంతృప్తి లేకుండా చూసుకోవటం. ఒకవేళ అసలు పూర్తి స్థాయిలో టికెట్ ఇవ్వడం కుదరదు అనుకున్న వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేయగలనో అది చెప్పటం, అది అర్థం చేయించటం. ఈ రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి, మొదలైపోయినాయి. అక్కడ రామకృష్ణారెడ్డి కూడా వెనక్కి వచ్చేస్తున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఆయన వెళ్ళట్లేదు అని. అంటే పార్టీకి కూడా రిజైన్ చేశాడు కానీ ఆయన బయటకు వెళ్ళటం లేదు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆయనకి లీగల్ వ్యవహారాలు, పార్టీకి సంబంధించిన లీగల్ వ్యవహారాల బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉంది అని. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో సొంత డబ్బులతో కోర్టులో కేసులు వేసి నడిపించిన చరిత్ర ఉంది. రోజా గారికి సంబంధించినంత వరకు ఆవిడకి టికెట్ అయితే డెఫినెట్గా ఇవ్వట్లేదు. ఆవిడ ఇతర అంటే ఆవిడకి ఇతర హామీలు ఉంటాయి. ఎలాగూ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలము అనే దానికి సంబంధించి ఒక 5-6 ఆప్షన్స్ ఆవిడ ముందు పెడతారు. ఏదో ఒక ఆప్షన్ ఆవిడ ఎంపిక చేసుకుని ఆ పనిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆవిడ ఎమ్మెల్యే కావడం లేదు, అలాగే మంత్రివర్గంలోకి వెళ్ళబోవడం లేదు అనే క్లారిటీ వచ్చిన తర్వాత అనేక విండోస్ ఓపెన్ అవుతాయి ఆవిడ కెరియర్కి సంబంధించి. అందులో భాగంగానే జబర్దస్త్ జడ్జిగా పెడతారు అనే వార్త కూడా సర్క్యులేట్ అవుతోంది.
అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం కాదు. అది నిజానికి జబర్దస్త్ షోయే ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ ఉంది. తీసేసే పరిస్థితి ఉందండి. అంటే దానికి రేటింగ్స్ రావడం లేదు, దాని తాలూకా క్యూరియాసిటీ జనంలో చచ్చిపోతుంది అనేది వాళ్ళు జరిపినటువంటి సర్వేలోనే అర్థమైంది వాళ్ళకి. అందుకని జబర్దస్త్ షో భవిష్యత్ ఏమిటి అనే దానిలో క్లారిటీ లేదు. ఒకవేళ ఆ షో తీసి దాని ప్లేస్లో ఇంకేదన్నా చేస్తే దానిలో రోజా గారు వెళితే వెళ్ళొచ్చు. ఇది కెరియర్ పరంగా ఆవిడ ఏదో ఒక పని చూస్ చేసుకోవడంలో భాగంగా జరుగుతుంది తప్ప, జబర్దస్త్ అంటే ఇది ఆవిడ మీద వ్యతిరేకతతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆవిడ జబర్దస్త్ షోకి వెడతారు, ఎమ్మెల్యేనో మంత్రో కాకపోతే ఆవిడ జబర్దస్తే కదా ఇంకేం చేస్తుంది ఆవిడ అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఓడిపోయి శుభ్రంగా సినిమాలు చేసుకుంటాడు ఆయన అని మాట్లాడారు. చిరంజీవి గురించి అదే మాట్లాడారు, ఇప్పుడు రోజా గురించి కూడా అదే మాట్లాడుతున్నారు. ఓడిపోతే ఏముంది, మంత్రి పదవి లేనప్పుడు జబర్దస్త్ చేస్తుంది ఆవిడ అని. నాగబాబు రోజా వెళ్ళిపోయిన తర్వాత నుంచి దాని డౌన్ఫాల్ మొదలైంది అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. ఆ డౌన్ఫాల్ మొదలైంది, అలాగే దాని యాంకర్లు కూడా అనసూయ, ఇతర రష్మి ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వలన కూడా అది డౌన్ మొదలైంది అనే దాంతో పాటు దానిలో దాని హైప్కి దోహదపడినటువంటి చాలామంది సినిమాల్లోకి వెళ్ళిపోయారు కమెడియన్స్ అందరూ. దీంతో ఇప్పుడు జబర్దస్త్ షోని రీడిజైన్ చేయటమా లేదా అసలు ఆ షోని ఏం చేయాలనేది ఒక చర్చ జరుగుతోంది అక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారి కంపెనీలో. ఆ చర్చ జరుగుతూ ఉండగా ఇప్పుడు రోజాకి టికెట్ లేదు అనేసరికి ఈవిడ్ని ఆ పేరుతో బ్రాండ్ చేసి మాట్లాడేస్తున్నారు. కానీ అది కూడా స్పష్టమైనటువంటి నిర్ధారణ ఉన్నటువంటి వ్యవహారం కాదు. రేపు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి అయినా ప్రకటిస్తాడు ఆవిడకి టికెట్ ఇవ్వడం లేదు అని. అంటే బొత్స సత్యనారాయణ గారికి అప్పచెప్పారు ఆ బాధ్యత. అంటే ఎవరెవరికి టికెట్లు ఇవ్వడం లేదు అనే జాబితా చదివే బాధ్యత ఆయనకి అప్పచెప్పారు. ఆల్రెడీ ఒక లిస్టు ప్రకటించాడు ఆయన, మొదటి లిస్టు 11 మంది పేర్లు. ఇలా 55 నుంచి 60 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు. నెమ్మదిగా ఏదో ఒక లిస్టులో ఈవిడ పేరు కూడా ఉంటుంది. ఉన్న తర్వాత మళ్ళీ పిలిచి కూర్చోబెట్టి భవిష్యత్తులో తాము ఏ అవకాశాలు కల్పించగలమో చెప్తారు వీళ్ళు. దాంతో ఆవిడ డెఫినెట్గా కన్విన్స్ అవుతుంది. అంటే పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది అందరికీ. అంటే రూరల్ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది మన వెనకాల అని నమ్ముతున్నారు వాళ్ళు. అలాగే వాలంటీర్ వ్యవస్థతో బలమైనటువంటి కాపలా పెట్టుకున్నారు, కంచె కట్టుకున్నారు కాబట్టి మన ఓట్లు మనకు పడతాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అర్బన్ ఓట్లో కూడా కొంత డైవర్షన్ ఉంటుందని బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. పార్టీ అంటే 151 వచ్చినాయి గతంలో, ఇప్పుడు 100 వచ్చినా చాలు అనుకుంటున్నారు. 100 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఈసారికి, నెక్స్ట్ టైం ఉంటుందా లేదా అనేది వేరే గొడవ అనేది చాలామందిలో అభిప్రాయం ఉంది. కాబట్టి రోజా గారు ఇప్పుడు ఇమ్మీడియట్గా టికెట్ ఇవ్వనంత మాత్రాన ఆవిడేదో ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశంలోకో మరో పార్టీలోకో చేరే పరిస్థితి కూడా ఉండదు. ఆవిడ వైఎస్ఆర్సిపిలోనే ఉంటారు. అలాగే జబర్దస్త్ లేకపోతే మరొక షోను ఆవిడ వెసులుబాటును బట్టి వీలును బట్టి చేస్తారు. ఆవిడకి ఎలాగూ అది ఆ ఏరియాలో ఒక గ్లామర్ ఉంది, సమర్థవంతంగా నిర్వహించగలదు అనేటువంటి ఇమేజ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా అవకాశాన్ని కాదనుకోదు ఆవిడ. అప్పుడు కూడా రిజెక్ట్ చేసిన కారణం తను అసెంబ్లీలో ఉండటం ఒకటి, రెండోది మంత్రి పదవి వస్తుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్తో కూడా ఆవిడ దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అక్కడికి చాలా కాలం నడిపే ప్రయత్నం చేసింది ఆవిడ. ఇక లాభం లేదు అనుకున్నప్పుడు బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది ఆ ఏరియాలో, తను నిలబడాలనుకున్న ఏరియాలో ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు రిజెక్ట్ చేసింది. అది కూడా కూల్గానే వెళ్ళిపోయింది ఆవిడ, అక్కడేమి డిస్ప్యూట్స్ ఏం లేవు, కూల్గానే వెళ్ళిపోయారు కాబట్టి రేపు పొద్దున అక్కడ అవకాశం లేకపోతే మళ్ళీ అంతే.